జనరల్ గా ఇటువంటి అనుభవాలు లేకపోతే ఎక్స్పీరియన్సెస్ హీరోయిన్స్కి జరుగుతూ ఉంటాయి బట్ ఒక స్టార్ కమిడియన్ అని మీరే చెప్పారు ఒక కమిడియన్కి ఇటువంటి అపురూపమైన సంఘటనలు ఎక్స్పీరియన్స్ జరగడం అనేది మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే ఓకే కస్తూరి గారి జీవితంలో ఒక అపురూపమైన ఘట్టం ఏమైనా ఉందా అపరూపమైన ఘట్టం ఏదైనా ఉందంటే ఈయన ఫస్ట్ మొట్టమొదటిసారిగా బదుల్లా రోడ్డు ఉంది కదా హబీబుల్లా రోడ్డు అంతా కొనుక్కున్నది సావిత్రి దేవి అయితే బదుల్లా రోడ్ అంతా కస్తూరు శివరావు గారు కొన్నారు రోడ్డు అంటే ఎలా ఉంటుందంటే ఒక వీ ఈ వీసన మొదలైన ఆ కొసం వరకు మధ్యలో రెండు వందల ఇల్లు ఉంటాయి రెండు వందల ఇల్లు ఉంటాయి అన్నమాట అలాగ అంత వీధులు వీధులు కొనుక్కున్నారు హబీబుల్లా రోడ్ ఇంకా పెద్దది బదుల్లా రోడ్డు కంటే హబీబుల్లా రోడ్డు పెద్దది అంతా మరి సావిత్రి అమ్మ కొన్నదన్నమాట ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు అప్పుడు స్థలాలు లేక ఇళ్లకు ఇళ్ళ వసతులు లేక బాధపడుతున్న వాళ్ళకి కొంతమందికి వీళ్ళు కోరి మరి మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి స్థలాలు ఇచ్చారన్నమాట అది కస్తూరు శివరాజు తాలూకు ఫ్యామిలీ ద్వారా తెలిసిన సమాచారం ఇది నాకు అదేంటంటే ఇప్పుడు ఏమ్మా మీకు ఎక్కడ ఉంటున్నారు అక్కడ ఉంటున్నాం అండి ఆ ఊరి కొసలో ఉంటున్నాము రోజు బస్సులో రాలేకపోతున్నాం ఇల్లు కట్టుకోండి ఇల్లు స్థలం తీసుకోండి మీకు ఎంత కావాలి తీసుకో స్థలం కట్టుకోండి ఫ్రీగా ఫ్రీగానే మరి మీరు మా తోడు ఉంటారు కదా మీరు ఎక్కడో ఉండడం మీరు రావడం అంతా ఎందుకు కలిసి నటిస్తున్నాం కలిసి ఒక కుటుంబంలో ఉన్నాం కనుక ఉండండి ఉంటే మాకు అందరూ కలివిడిగా సరదాగా ఉండొచ్చు కదా ఇలా చెప్తుండేవాడు అనమాట రెండోది ఏంటంటే ఆయన ఒక సందర్భంలో కామరాజు నాడార్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడిని కలిశాడు కలిస్తే కామరాజు నాడారంటే చాలా స్ట్రిక్టు డిసిప్లిను తర్వాత ఏంటంటే కోపిష్టి మాట ఇందిరాగాంధీ కూడా కామరాజు నాడారి దగ్గరికి వచ్చి ఆ నొలక మాత్రం మీద కూర్చుని మాట్లాడేది అన్నమాట అది ఆయన స్థాయి ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చేసిన వ్యక్తి కామరాజు అనమాట జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చనిపోయిన తర్వాత భారతదేశానికి ఏ గతి పడుతుందో ఏమిటో సమర్థులు తాగ నిరస గలవాళ్ళు ఉంటే బాగుంటుందని అప్పుడు ఇందిరాగాంధీని ప్రపోజ్ చేసి ప్రైమ్ మినిస్టర్ని చేసిన వ్యక్తి అది అయితే ఈయన కస్తూరి శివరావు గారు ఒకసారి వాళ్ళని కలుసుకుందామని అట్లాంటి వాళ్ళు అప్పట్లో అన్నాదొరయ్య గారికి మన కామరాజ్ నాడారు గారికి చాలా మంచి పేరు ఉండేది వారిని దర్శించుకుందా అని కస్తూర్ శివరావు గారు వెళ్ళారు అయితే అప్పుడు పేరు విన్నాడు కదా మంచి కామెడియన్ అని పేరు విన్నాడు కదా రావయ్య కూర్చో అన్నమాట కూర్చోనేసరికి ఆ కూర్చొని మాట్లాడేసరికి ఆ ఇంటిని చుట్టుముట్టేశారు జనాలు తర్వాత అసలు ఆయనకి ఏంటంటే బాహాటంగా బయట చొక్కా ఇప్పేసి ఒక బనీ ఉండేది చేతుల బనీ ఆ బని మీద లుంగి పంచుతో కూర్చొని నిదానంగా మాట్లాడడం అలవాడు ఊపిరాటంలో జనాలు ముంచేశారు వాళ్ళని తరవడం వీళ్ళు చేత అయింది కాదు శివరావు గారు బయటికి రావాలి శివరావు గారు బయటికి రావాలి శివరావు గారు మాత్రం మాట్లాడాలి ఊశని తెగసిగతారుగా ఇంత నిక్రేజ్ ఉంది ఏంటయ్యా సరే ఇంకోసారి కలుసుకుందాం కానీ వెళ్ళిపోనారన్నమాట లేదని మిమ్మల్ని మీ దర్శనార్థం వచ్చామంటే నీ దర్శనార్థం వాళ్ళందరూ ఉన్నారు వెళ్ళాలని కనిపించు అని చెప్పేసి ఆయన కస్తూరి శివరావు గారు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళేది అలా తేరిపారా చూస్తూ కళ్ళారా చూస్తూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతూ ఆయన్ని తనివితేరా చూసేంతవరకు కూడా విడిచిపెట్టలేదు అన్నమాట అదో విశేషం ఆయన సిగ్గుపడిపోయినాడు అన్నమాట కస్తూరి శివరావు గారు మహానుభావుడు ఆయన దగ్గరికి వచ్చినట్టయితే కనీసం ఆయనతో మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదు వీళ్ళు ఆయన అక్కడి నుంచి వెళ్తే కానీ వీళ్ళు వెళ్ళలేదు ఆయన ఆయన కూతురు మాట్లాడితే వాళ్ళు ఉంటారు కదా అందువల్ల అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కారులో వెళ్ళిపోయినాడు అదొకటి అపరూపమైన ఘట్టం ఆయన జీవితంలో ఒకవేళ అంటే చాలా బిజీయెస్ట్ ఆర్టిస్ట్ కదా ఆయన చాలా బిజీగా ఉండేవారు ఇన్ కేసు షూటింగ్ లేదనుకోండి ఏం చేసేవారు షూటింగ్ లేకపోతే ఆయనకి పాండి బజార్కి మంచి అనుబంధం అమ్మ పాండి బజార్ అనేది ఎలా ఉంటుందంటే ఒక అమ్మఒడి అన్నమాట వేషాలు లేని వాళ్ళందరికీ పాండీ బజార్ చెట్ల నీడలో లేనటువంటి నటుడు అవుడు లేడు నమ్మండి ప్రతి ఒక్కరు కూడా పాండీ బజార్లో ఉన్నవాళ్ళే ఆ కష్టాలు ఆ చెట్టు నీడలో సేద తీరుతూ ఉండేవాళ్ళు ఎవరైనా కనిపించినట్టయితే అన్న నీకు షూటింగ్ ఉందంటే షూటింగ్ లేదని చెప్తే నాకు షూటింగ్ లేదన్నా సరే పదరా పోదాం అని చెప్పేసి వన్ బై టూ టీ ఫేమస్ అక్కడ ఆ వన్ బై టూ టీ వేసుకొని వన్ బై టూ పాన్ వేసుకొని మాట్లాడుతుండేవన్నమాట ఈ కస్తూరి శివరావు గారు పాండి బజారు బ్యూక్ కార్లు వెళ్ళగానే చుట్టూ ముగేసేవారనమాట ముగిసి ఎంతో అపురూపంగా పలకరించేవాళ్ళు అన్నా నీ సినిమా కడుతుంది నీ కడుతుంది చాలా గొప్ప పేరు తీసుకొచ్చామన్న మన ఇండస్ట్రీ కానీ ఇలా రకరకాల పొగడ్తలు ఉంటాయి కదా ఈయన ఏంటంటే ఒక జుబ్బాను షరాయి వేసుకొచ్చేవాడు జుబ్బాకేమో రెండు పాకెట్లు ఉంటాయి రెండు పాకెట్లోనూ ఐదు రూపాయలు కట్టా పది రూపాయలు కట్ట వంద రూపాయలు కట్ట ఇలా ఉండే కదా అప్పుడు ఆయన ఎన్నో తోచినన్ని కట్టలు వేసుకొచ్చేవాడు అనమాట ఎవరైనా వచ్చి మా అమ్మాయికి బాగలేదు ఒంట్లో బాగలేదు హాస్పిటల్లో చేర్పించాం ఎంత దొరికితే ఆ కట్ట అలాగ ఇచ్చేయడమే అలా రెండు నిండా వేసుకున్న డబ్బులు అయిపోయినంత వరకు ఉండి ఒకసారి జేబులు రెండు ఇలా దులుపుకొని అప్పుడు కారెక్కేవాడు ఆయన అది ఆయన తాలూ వైభవం అన్నమాట ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అనేవాడు బాధపడకూడదు కంటతడి పెట్టకూడదు కడుపు మండకూడదు ఆకలితో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి కస్తూరి శివరావు గారికి అనమాట ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యాడు చాలా బాగా ఫాలో అయ్యాడు అనమాట ఆయన వస్తుంటే చకూర పక్షుల్లాగా ఎదురు చూసే ఎప్పుడు వస్తారు శివరావు గారు ఎప్పుడు మనం బాధ చెప్పుకుందాం ఎప్పుడు మనం సహాయం పొందుదాం అని చెప్పేసి అందరు కూడా చూస్తుండేవారనమాట ఆయన వచ్చినట్లయితే పండుగ వాతావరణం ఉండేది అక్కడ పాండి బజార్లో ఎమ్మంది గారు అంటే ఒక మనిషితో ఇంకొక మనిషికి మాత్రమే అనుబంధం కాదు ఒక్కొక్కసారి ఇంటితో అనుబంధం అని చెప్తూ ఉంటారు మనం వాడే వస్తువులతో అనుబంధం అని చెప్తూ ఉంటారు మనం రోజు కూర్చునే బెంచ్ చైర్స్ అనుబంధం మనం తిరిగిన వీధుల అనుబంధం అలా అనుబంధం అంటే ఒక్క మనిషితోనే కాదు రకరకాల వస్తువులపై రకరకాల పరిస్థితులతో మనకి అనుబంధం ముడిపడి ఉంటుంది అలా కస్తూరి గారికి పాండీ బజార్కి ఉన్న అని అనుబంధం ఏదైనా ఉందా ఉంది కదా మరి ఎందుకంటే తర్వాత శివరావు గారు బాగా పతనం అయిపోయి డబ్బులు లేక ఏ పాండీ బజార్కి బ్యూక్ కార్లో వచ్చారో అదే పాండీ బజార్కి సైకిల్ మీద ఒక పక్క చైన్ జారిపోతుంటే చైన్ తగిలించుకుంటూ ఆ చెట్టు నీడనే ఏ చెట్టు నీడనైతే జేబుల్లోంచి నోట్ల కట్టలను పెంచి పంచాడో ఆ చెట్ల నీడనే సైకిల్ హోర్గా నిలిపి నిలబడితే ఒక్కరు పలకరించలేదు ఆ రోజు ఈ కట్టలు తీసుకున్న వాళ్ళు కానీ ఆయన సహాయం పొందిన వాళ్ళు కానీ ఆయన ద్వారా ఇళ్ల స్థలాలు పొందిన వాళ్ళు కానీ ఎవరు కూడా చేసుకున్నాడు చేసుకున్నాడు చేసుకున్నంత ఇది సినిమా నైజం అమ్మ ఇట్లాంటి విషయాలు ఎందుకు చెప్పుకుంటామంటే విన్నవాళ్ళు బాగుపడతారు కదా విన్నవాళ్ళకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కదా చాలా చాలా మంది చెప్పారు నాకు మీరు చెప్తున్న మాటలు వింటుంటే గుండె చలు మాటదండి నిజమే కదా మరి కస్తూరి శివరావు అంత గొప్ప నటుడు కదా ఏ ఎవరైతే బీ కార్లు వచ్చాడో అదే కస్తూరి శివరావు సైకిల్ మీద వచ్చాడు అక్కడే ఆగాడు అక్కడే నుంచున్నాడు ప్లేస్ మారలేదు అదే శివరావు కానీ మనుషులు మారిపోయారు అదే జీవితం చాలా బాధలు అనిపించాడనమాట ఓకే ఈ డబ్బంతా ఏమైంది కేవలం దాన ధర్మాలు చేయడం వల్లే పోగొట్టేసుకున్నారా దాన ధర్మాలు చేయడం వల్ల పోగొట్టుకున్నాడంటే కొంతవరకు అలాగే పోయింది కానీ పరమానంద శిష్యులు కదా అనే సినిమా తీశాడు అక్కిరని నాగేశ్వరరావు గారిని హీరోగా పెట్టి ఆ సినిమా అట్ర ఫ్లాప్ అయిందన్నమాట తర్వాత దీనికి ఏంటంటే ఎవరైనా కష్టపడుతుంటే ఏడుగురు పిల్లల సంతానం అనుకుంటాను నేను రైట్ పెద్ద కుటుంబం కానీ అభిమానంతో ఆయన మీద ఒక అభాండం వచ్చిందమ్మా ఏమిటంటే కస్తూరి శివరావు మందు పుచ్చుకునేవాడు అమిదియా హోటల్ అని చెప్పేసి పాండి బజార్లో చిన్న అప్ స్టాయిర్ ఉండేది అక్కడ కొంతమంది సెలబ్రిటీస్ అందరూ మందు తీసుకునేవారనమాట అందులో కస్తూరి శివరావు ఒకరు అలాగే ఎస్వి రంగారావు అక్కడే కూర్చునేవాడు అనమాట అక్కడ మంచి ఎన్వి ఐటమ్స్ దొరుకుతాయి అవన్నీ దానికోసం ఉండేవన్నమాట ఈ మందు తీసుకుంటుండేవాడు ఒక్కోసారి షూటింగ్ టైం అయినట్టయితే అలా వచ్చేవాడు మందులో వచ్చేవాడు కానీ ఒకటి మాత్రం నిజం వాళ్ళు గొప్ప కళాకారులు కదా కళాకారులకి ఆత్మ ఎక్కువగా ఉంటుంది అంత తేలిపోరు కదా తీసుకుంటే తీసుకోవచ్చు ఆ డైలాగ్ ఏంటండి అని చెప్తారు డైలాగ్ తీసుకుంటారు అన్నమాట అప్పటికి ఆయన మీద ఇంకా కొంచెం రాజకీయం ఇప్పుడు రాజకీయాలు అనేవి కేవలం పాలిటిక్స్ లోనే కాదు ఇంట్లో రాజకీయాలు ఉంటాయి ఆఫీస్లో రాజకీయాలు ఉంటాయి ఒక నలుగురు మనుషులు గుమి కూడా ఉన్నారు అంటే ఏదో ఒక రాజకీయం నడుస్తుంది మరి ఇంత స్టార్ కమెడియన్ గా ఉన్న కస్తూరి శివరావు గారు పైగా మంచి పేరు తెచ్చుకున్నారు ఈయన అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కాదనకుండా డబ్బులు ఇచ్చిన రకం కస్తూరి గారు ఈయన మీద కూడా సినీ రాజకీయాలు పనిచేసాయా ప్రభావం చూపా చేశాయి కదా కస్తూరి శివరావు అంటే ఏమని ఇప్పుడు ఆయన మీద రాజకీయాలు పనిచేసాయి కదా ఆయన మీద పని చేయబట్టి పతనం అయిపోయాడు శివరావు సెటిల్ అచ్చాడంటే తాగు వచ్చేస్తాడు కాన్సన్ట్రేషన్ చేయలేడు ఒకసారి చెప్తే అర్థం కాదు ఎలాంటి పుకార్లు పుట్టించారు ఎందుకమ్మా మన హరినాథ్ని ఏం చేశారు హర్నాథ్ ఎప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో తాగి ఉండొచ్చు కాక సెట్కు వచ్చినప్పుడు ఇప్పుడు నిరంతరం తాగరు కదా తాగేవాడు ఒకవేళ పొరపాటున తాగి ఎవరికైనా దొరికిపోయినట్టయితే సిగ్గుతో చచ్చిపోతారు అంతే కదా వాళ్ళు తాగితే వీళ్ళు అడగరు కదా ఏమయ్యా తాగి వచ్చావని అడగరు కదా ఎవరైనా పెద్ద ఆర్టిస్టులు ఉన్నట్టయితే ఒకవేళ తాగి దొరికి దొరికిపోయినట్టయితే వాళ్ళు ఏమరా అనవసరంగా అని వాళ్ళు వాళ్ళే తెచ్చుకుంటారు రెండో రోజు మాట తాగి వచ్చి షూట్ చేసే ఆర్టిస్టులు చాలా తక్కువ కానీ మీరు కస్తూరి శివరావుకి అదే పేరు పడింది కస్తూరి శివరావు గారు తాగేస్తారు పట్టించుకోరు ఏ మాట వినరు సరిగా చేయలేడు అంతే ఇంకా కస్తూరి శివరావు గారు తాజా చాపటర్ అయిపోయింది అంత మంచి ఆర్టిస్ట్ అయ్యుండి అతని మీద ఎందుకన్న అబాండాలు వేశారు రాజకీయాలు ప్లే చేశారు ఎవరికి లాభం ఎప్పుడూ ఉంటాయమ్మా రాజకీయాలు ఆ రాజకీయాలను తట్టుకొని రాజకీయాలు అనేవి ఎప్పుడు ఉంటాయి ఆ రాజకీయాలను తట్టుకొని తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్న వాళ్ళే నాయకులు నాయకులు అంటే కథానాయకులు అలా అన్నమాట అంతేగాని ఆ రాజకీయాలు తట్టుకోలేకపోతే కాలగర్భంలో కలిసిపోతారు అన్నమాట హిమంది గారు కొన్ని కొన్ని జీవితాల గురించి అప్పుడు ఏం జరిగిందో అంటే వాళ్ళ వైభవం వాళ్ళ పతనం అంటే ఒక వ్యక్తి అదే రోడ్డు మీద నుంచుని నోట్ల కట్టలు చల్లి వెళ్ళిన వ్యక్తి రెండు చేతుల్లో ఏమీ లేకుండా నుంచి ఉన్నప్పుడు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు ఇవన్నీ జీవిత పాఠాలు ఏ పుస్తకాల్లోనో ఇంకెక్కడో ఉండదు ఈ ప్రపంచమే లేకపోతే మన సమాజమే మనకు నేర్పిస్తూ ఉంటుంది మీరు చెప్తున్నవి చాలా మందికి మార్గదర్శకాలుగా ఉన్నాయి ఎందుకనంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటారు అదే దీపం లేకపోతే ఖచ్చితంగా వెనకేసుకోవాల్సిందే కదా ఉన్నప్పుడు తీసుకునే వాళ్ళే కానీ లేనప్పుడు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సో ఖచ్చితంగా ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా అది పెద్ద అయినా చిన్నైనా ఎవరైనా సరే జాగ్రత్త అనేది మాత్రం కంపల్సరిగా ఉండాలి సో మనం ఒక్కొక్కరు వ్యక్తి జీవితాలు మీరు చెప్తూ ఉంటుంటే మనం ఎలా ఉండాలో నేర్పిస్తు ఒక్కొక్కరు వ్యక్తి జీవితాలు మీరు చెప్తూ ఉంటే మనం ఎలా ఉండాలో నేర్చుకోవాల్సింది థ్యాంక్ యూ సో మచ్ మంది గారు ఎందుకంటే పాతతరం వ్యక్తుల గురించే కాదు వాళ్ళ నుండి ఏం నేర్చుకోవాలో కూడా చెప్తున్నారు ఇంత వివరంగా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ అన్నీ కూడా ఎస్క్యూబ్ ఒరిజినల్స్లో మీరు వీక్షించవచ్చు